ఇజ్రాయెల్ ఆయుధ అమ్మకాలకు అమెరికా పచ్చ జెండా. వీటి విలువ 165 మిలియన్ డాలర్లు. భారీ సంఖ్యలో అణు ఆయుధాల తయారీ దిశగా ఉత్తర కొరియా శాస్త్రవేత్తలకు కిమ్ ఆదేశం. ఇస్లామిక్ ఉగ్ర సంస్థ కమాండర్ అబు అలీ ఆల్ టునిసి హితం, అమెరికా ఇరాక్ ఆపరేషన్ సక్సెస్. ఆరుగురు బ్రిటిష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు, గూఢచర్యం నిరాధారమన్న బ్రిటన్. మంకీఫాక్స్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం, 18 ఏళ్లు పైబడిన వారి వినియోగానికి అనుమతి. గ్రీన్లాండ్ భూమిలో 9 రోజుల పాటు భారీ శబ్దాలు, కొండ చీరలు విరిగిపడటమే కారణం శాస్త్రవేత్తలు వెల్లడి. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు, అత్యధిక జనాభాతో సభ్యత్వానికి ఆమోదం. యూకేలో విదేశీ విద్యార్థుల కనీస పొదుపు పరిమితి పెంపు, 2025 జనవరి 2 నుంచి వచ్చే విద్యార్థులకు అమలు. దేశవ్యాప్తంగా 2 లక్షల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమం, స్వచ్ఛత హై సేవా ఉద్యమం ద్వారా కేంద్రం ప్లాన్. భోపాల్ వజ్రాల గనిలో బయటపడిన విలువైన వజ్రం, 32.80 గ్రాముల వజ్రం విలువ 1.5 కోట్లు. నీలగిరి నుంచి అమెరికాకు ఏనుగు బొమ్మలు, ప్రత్యేక ఆకర్షణగా స్వదేశీ కళాకారుల ప్రతిభ. అడ్డగోలు జీఎస్టీపై రెస్టారెంట్ యజమాని ఆక్రోశం, నిర్మలా సీతారామన్ ముందు సమస్యల ఏకరువు. రైలులో బాలికపై లైంగిక దాడి, రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు, కాన్పూర్లో ఘటన. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు ముగింపు, మార్పులు చేసుకోవాలంటే 50 రూపాయల రుసుము. ఏపీలో అక్రమంగా తవ్విన ఇసుక రేటు 921 కోట్లు, ఏసీబీ విచారణలో వెలుగు చూసిన దోపిడీ లెక్కలు. కాదంబరి జత్వాని కేసులో 2 పోలీసులపై వేటు, ఏసీపీ సిఐను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం. మళ్లీ బెంగళూరుకు వెళ్లిన వైఎస్ జగన్ ప్రతిపక్ష లీడర్గా పనికిరాడంటూ టీడీపీ నేతలు కామెంట్స్. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా చర్యలెందుకు, జీవో 99పై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. బీఆర్ఎస్ నేతలంటే సీఎంకు ఎందుకు వణుకు, హౌస్ అరెస్టులు చేయడం దారుణం, కేటీఆర్ ఫైర్. తెలంగాణ విద్యుత్ శాఖలో వెలుగు చూసిన లంచావతారాలు, దక్షిణ డిస్కంకు పెరిగిన ఫిర్యాదు. సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు నిమ్స్ లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు, మానవత్వం చాటుకున్న నిమ్స్. 19 నుంచి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్, చెన్నైలో భారత ఆటగాళ్ల ముమ్మర కసరత్. సౌత్ ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ లో భారత్ కు 48 పతకాలు, పోటీలో 2వ స్థానంలో భారత్. ఇరవై ఆరేండ్లలో ఇదే తొలిసారి బీసీసీఐ ప్రతిష్టకు నోయిడా మచ్చ, వెలువెత్తుతున్న విమర్శలు. హిట్ 3 సెట్లో హీరో నాని బిజీ షూట్, అర్జున్ సర్కార్ పోలీస్ పాత్రలో సీరియస్ యాక్షన్. చాక్లెట్ రూమ్లో అర్ధనారీ వినాయకుడు, పాలల్లో నిమజ్జనం చేసిన ముంబై వాసులు. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది, దయచేసి ట్వీట్లకు స్పందించొద్దు, హీరోయిన్ నయనతార వెల్లడి. సిద్ధార్థ్ మల్హోత్రా, జాహ్నవి కొత్త చిత్రానికి శ్రీకారం, తస్వీ ఫేమ్ తుషార్ జలోటా డైరెక్షన్లో సినిమా మేకింగ్. పెళ్లి కథా చిత్రం లవ్ సితార్లో శోభితా ధూళిపాల, కేరళ ఫ్యామిలీ డ్రామాగా సినిమా షూట్ పూర్తి. సంజయ్ బన్సాలి నిర్మాతగా తుమ్ హీ హో చిత్రం ప్రారంభం, కథానాయికగా మృణాల్ ఠాకూర్.